నమస్తే మననే టీవీ న్యూస్కు స్వాగతం. ఇవాళ మార్నింగ్ న్యూస్లో ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటెంగా హోంమంత్రి ఇదేం పని, గన్మెన్ను చెంపదెబ్బ కొట్టిన మహమూద్ అలీ, ప్రభుత్వ కార్యక్రమంలో అందరి ముందే ఘటన, పుష్పగుచ్చం అందివ్వకపోవడంతో అసహనం, వీడియో వైరల్, హోంమంత్రిపై తీవ్ర విమర్శలు, ప్రతిపక్షాల ఆగ్రహం, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు, పోలీస్ అధికారుల సంఘం మౌనంపై చర్చ. రాజకీయ నాయకుడు, అది కూడా బాధ్యతాయుతమైనటువంటి హోమ్ మినిస్టరు, తన సెక్యూరిటీ వింగ్లో ఉన్నటువంటి ఒక అధికారి, అది కానిస్టేబుల్ నుంచి తర్వాత డీజీపీ వరకు కూడా అందరినీ అధికారి, హోంగార్డ్ నుంచి కూడా అందరిని అధికారి అని పిలవాలి, అందరు ఆఫీసర్ అని పిలవాలి. వాళ్ళ రూలు పోలీస్ ఫ్రెండ్లీ అంటే మరేంటి? మీరు ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తారు, మీరే చెంపదెబ్బలు కొడతారు, మీరే విమర్శిస్తారు, మరి పరిపాలన అనేది ఎట్లా సాగుతుందని మీరు అనుకుంటున్నారు? ఎలా అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది? లాండ్రాడ్ ఎక్కడుంది? మీరే అదుపు తప్పితే మరి లాండ్ ఆర్డర్ చూసేదోరిగా. సాక్షాత్తు హోమ్ మినిస్టరే హోంగార్డ్ని అక్కడ కానిస్టేబుల్ని, హోంగార్డు కానిస్టేబుల్ ఇక్కడ మనకు ఇవ్వలేదు, కానీ పోలీస్ అని రాశారంతే, హోంగార్డ్ అనుకుంటాను. సో సెక్యూరిటీ వింగ్లో ఉన్న దాన్ని జనరల్గా కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ స్థాయి వాళ్ళే ఉంటారు కాబట్టి బహుశా అది ఎవరైనా కావచ్చు. హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు అందరు ఆఫీసర్సే, అందరూ వాళ్ళు ప్రజలకు సేవ చేయడం కోసం, సర్వీస్ ఇవ్వడం కోసం వచ్చిన వాళ్ళే. వాళ్ళని హోమ్ మినిస్టర్ అయి ఉండి మీరు చేసుకుంటే మరి మీరు ఏం సందేశం ఇస్తున్నట్టు? ఆ పుష్పగుచ్చం మీరు తీసుకోవాలి, లేకపోతే మీకు పిఏలు ఉంటారు, పార్టీకి సంబంధించినటువంటి పిఏ ఉంటారు, లేకపోతే పర్సనల్ సెక్రటరీస్ మీకు ఉంటారు. సో వాళ్ళ చేత మీరు తెప్పించుకోవాలి పుష్పగుచ్చం, కానీ పోలీస్ అధికారి చేత తెప్పించుకోవడం ఏంటి? అది కరెక్ట్ కాదు కదా. మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకు? సో ఇది తలసాని శ్రీనివాసయాదవ్ సంబంధించి, మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ బర్త్డే సందర్భంగా పుష్పగుచ్చం ఇవ్వడానికి లేట్ అయినందుకు ఆయన కొంచెం ఫీల్ అయిపోయి అసహనం వ్యక్తం చేస్తూ ఆయన చెంపదెబ్బ కొడుతున్నటువంటి చూడండి, కెమెరా ఇక్కడ ఫోకస్ చేయమ. సో ఇక్కడ చెంపదెబ్బ కొడుతుండు. సరే, హోమ్ మినిస్టరీ అదుపు తప్పితే మరి రాష్ట్రంలో మరి లాండ్ ఆర్డర్ ఎవరు చూడాలి? ఆయనకి అంత ఓర్పు సహనం లేకపోతే. సో కేసీఆర్, మాది ఫ్రెండ్లీ పోలీసింగ్, మాది ఫ్రెండ్లీ నేచర్, మేమంతా చాలా పకడ్బందీగా జరుగుతుంది. డీజీపీ, మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి కావచ్చు, మంచి సంస్కరణ తీసుకొచ్చారు, రిఫార్మ్స్ చాలా వచ్చాయి, కానీ ఏంటి, ఏం లాభం? ప్రజలకు మీరు ఏం చేస్తున్నారు? ప్రజలకు చేయాల్సిన సేవ మీరు చేస్తున్నారా? ప్రజలకు అందాల్సినటువంటి, దక్కాల్సినటువంటి న్యాయం దక్కుతుందా? ఎక్కడ ఉంది? సో ఇదంతా ఒకసారి గమనించాలి ప్రజలందరూ. ఎందుకంటే ఒక రాష్ట్ర స్థాయి హోమ్ మినిస్టరు అధికారి పైన, కానిస్టేబుల్ పైన చేయి చేసుకోవడం అనేది నిజంగా, అది కేసు అయితే పుటప్ చేశారు, హోంమంత్రిపై ఫిర్యాదు చేశారు. హోంమంత్రి పైన ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతుంది? అందులో ఎవరైనా ఎంక్వైరీకి వెళ్తారా? ఎవరైనా దానికి సంబంధించి ఏమైనా ప్రొసీడింగ్స్ ఉంటాయా? దానికి సంబంధించి ముందుగా వెళ్తారా? ఏముండదు, ఊరికనే కంప్లైంట్ చేస్తారు, అదంతే. దానికి అలాగే దానికి అదే సంగతి లేదు, దాన్ని పట్టించుకుని నాదుడే ఉండడు ఇక. సో హోమ్ మినిస్టర్ని పైన కంప్లైంట్ చేస్తే ఏమవుద్దు? ఏమీ కాదు. ఊరికనే ఫార్మాలిటీకి పోయి పోలీస్ స్టేషన్ ఫిర్ నమ్మని నన్ను కొట్టిండే ఫిర్యాదు చేస్తాడు ఆయన, తర్వాత క్షమాపణ చెప్పిండు నాకని చెప్పేసి మళ్ళీ ఈయనే ఆ పిటిషన్ రివర్స్ తీసుకుంటాడు. సో ఇట్లా జరుగుతుంది అన్నట్టు. సో మరి పోలీసు అధికారులకు సంబంధించి ఒక సంఘం ఉంది, అంటే పోలీసు విభాగంలో ఏమైనా అవకతవకలు జరిగినా, వాళ్ళపైన భౌతిక దాడులు జరిగినా, లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ రాకపోయినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, ఈ అధికారుల సంఘం అనేది స్పందిస్తుంది. మరి పోలీసు అధికారి పైన హోమ్ మంత్రి చెంపదెబ్బ కొడితే ఎందుకు స్పందించలేదు? అంటే అంత ఒత్తిడి ఉందా మీ పైన? అధికారం మరి సంఘం దేనికి? పోలీసు అధికారుల సంఘం పెట్టుకుంది దీనికి. మీకు ఒక అధికారిని మీరు కొట్టినప్పుడు మీరు స్పందించకపోతే పోలీసు అధికారుల సంఘం ఏర్పాటు చేసుకోవడం దీనికి, ఇక మీరు అతనికి ఏం జాయిన్ చేసినట్టు. సో ఖచ్చితంగా మహమూద్ అలీని చేసినటువంటి ఘటనని విమర్శించాలి, ఖండించాలి, ఆయన పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీరు ఒక విజ్ఞప్తి, ఖచ్చితంగా ఒక రెఫరెండం రాయాలి, ఒకటి ఒక పిటిషన్ రాస్తే డీజీపీ గారికి ఇవ్వాలి పోలీసు అధికారుల సంఘం, అప్పుడు కనుక అందరికీ తెలుస్తుంది. కనీసం ఈరోజు కూడా ఆయన క్షమాపణ చెప్పినట్టు మనకు పేపర్లో, మీడియాలో కూడా ఎక్కడ రాలే. నిన్న జరిగింది, మొన్న జరిగింది ఆ సంఘటన, నిన్న జరిగింది. సో ఈరోజు మరి దాదాపు 24 గంటలు గడిచింది, 24 గంటల్లో కూడా అది ఎంతో వైరల్ అయింది, కొట్టింది. కానీ ఇప్పటివరకు కూడా ఆయన కనీసం క్షమాపణ చెప్పిన దాఖలాలు, కనీసం సారి చెప్పింది కూడా లేదు. ఏదో వయసు మీరింది, ఓర్పు సహనం కొంత తగ్గింది నాకు, నేను తప్పు చేశానని ఒక మాటని ఆయనకు క్షమాపణ చెప్తే కనీసం సంతోషించేవాడు, కనీసం ఫీల్ అయ్యేవాడు, సరేలే ఆయన పెద్ద అని చెప్పి అనుకునేవాడు. కానీ అది కూడా లేదు, కనీసం మినిమం కట్టేసి కూడా లేకుండా హోమ్ మినిస్టర్ల చెమదెబ్బ కొట్టి ఏం కాలని హోమ్ మినిస్టర్నే కదా అని కొట్టుకుంటున్నా అనుకుంటే అది కరెక్ట్ కాదు. సరైన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే మరలా పునరావృతం కాకుండా ఇట్లాంటి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటేనే హైకోర్టుకు వెళ్ళాలి, నోటీస్ ఇప్పిస్తే కానీ హోమ్ మినిస్టర్కు ఇట్లాంటి ఇంకోసారి చేయకుండా ఉంటాడు. Yeah.